అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను సో ఈరోజు నేను మా పెరట్లో పండినటువంటి ఆకుకూరలు అలాగే కొన్ని కూరగాయలు అంటే కొన్ని అవి ఏమంటారు చీకుడుకు సంబంధించినవి అలాగే మిరపకాయలు ఉన్నాయి అవి తెంపేస్తున్నాను ఈరోజు చూడండి ఈ చెట్టు అయితే వాడబట్టేసింది అయినా దీని కాప అయిపోయింది లాస్ట్ స్టేజ్లో ఉందనమాట సో అది కూడా నేను చెప్పాను కదా నాకు పండు మిరపకాయలతో వంటలు చేయడం చాలా ఇష్టమని సో దానికోసం నేను పచ్చిమిరపకాయలు తెంపకుండా పండుగ వదిలిపెట్టేస్తాను అనుకొని కొన్ని పచ్చిమిరపకాయలు మాత్రం అప్పుడప్పుడు తెంపుకున్నానులేండి కొన్ని మాత్రం వదిలేసాను ఇవి చూడండి ఇవి లాస్ట్కు వచ్చినవి అంటే ఇవి లేట్గా మొలిచినటువంటి ఈ మిరపకాయల చెట్లు అనమాట అందుకే చెట్లు కొంచెం నిఘ నిగలాడుతున్నాయి మిగతావన్నీ కాపు లాస్ట్కు అవి చెట్లన్నీ వాడుపట్టేసాయి అనమాట సో అలాగనమాట సో వీటిలో కూడా కొన్ని పండుగ వదిలేసాను కొన్ని పచ్చిమిరపకాయలు పెద్ద పెద్దగా లావలాగా లవగా ఉన్నాయనేసి అవి కూడా తెంపుకున్నాను గులాబీలు చూడండి చాలా ఎక్కువ ఎక్కువగా చెప్పాను కదా నేను తెంపిన ప్రతిసారి మీకు రోజు చూపేయట్లేదు కానీ హార్వెస్టింగ్ రోజు మా పూజకి మాత్రం గులాబీలు మాత్రం కన్ఫామ్గా పూస్తాయి సో ఈ ఒక్క గులాబీ చెట్టు వేసుకుంటే చాలు మనం ఇంకా పూలు బయట కొనాల్సిన అవసరమే ఉండదు ఈ చెట్టు అలాగే ఇంకొకటి మందారం ఎర్ర మందారం చెట్టు సో ఇవి వేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా అసలు దేవుడి కోసం పూలు బయట కొనాల్సిన అవసరమే ఉండదు అనమాట టమాటాలు కూడా వస్తున్నాయి ఈ మధ్య అవి కొంచెం చెట్లు వేపుగా పెరుగుతున్నాయి కాయలు అయితే ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని పిందెలు అలాగే కొన్ని కొన్ని కాయలు వస్తున్నాయి సో పర్లేదు బాగానే వస్తున్నాయి అనమాట సో అదే మీకు చూపిస్తున్నాను సో అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి సో ఇవేంటో తీగ చాతి ఉన్నట్టుంది టమాటా మామూలుగా అయితే గుంపుగా వస్తాయి కదా ఇది మాత్రం పొడుగ్గా పెరుగుతున్నాయి ఈ పక్కన చూసారా ఇది కూడా లాస్ట్ స్టేజ్లో ఉందనమాట మిరపకాయ చెట్టు ఇంకా దాదాపు వాటిని పీకేయాలి సో వాటి కాపు అయిపోయింది ఇదేమో గులాబీలు ఇవి కూడా రోజుకు కన్ఫామ్గా ఒకటి కూర్చుంది పింక్ కలర్ సో కనకాబరాల చెట్లు కూడా చాలా పెద్దగా అయిపోయాయి సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు మా తోట మొత్తం పూల వనంలాగా అయిపోయింది అనమాట ఎక్కడ చూడు కలర్ కలర్ పువ్వులు ఉన్నాయి అంటే ఎల్లో చామంతి అలాగే మందారం ఇంకొకటి ఏంటంటే పింక్ పువ్వులు ఇంకొకటి గులాబీ అది మన గులాబీ చెట్లు అనమాట నాటు గులాబీ చాలా బాగా పూస్తున్నాయి సో ఇప్పుడు చామంతి సీజన్ కదా చామంతి కూడా చాలా చాలా బాగా వచ్చాయి అనమాట ఒక్క చెట్టు మనం కొనుక్కొని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా చామంతిలు ఇల్లంతా వచ్చేస్తాయి అనమాట చిన్న 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 కొమ్మలు అనుకోండి అందుకే మా పెరటి మొత్తం మా పూల తోటలాగా మారిపోయింది కనుక కలర్ కలర్గా ఉంది మొత్తము గ్రీన్ ఆర్ ఆరెంజ్ ఎల్లో రెడ్ పింక్ అన్ని కలర్లు అనమాట చాలా బాగుంది చూస్తే రెండు కళ్ళు సరిపోవట్లేదు సో నాకు మాత్రం నా చెట్లు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పే ఉంటాను సో నాకు ఉండే చిన్న ప్లేస్లో చాలా చిన్నగా పండించుకుంటున్నాను సో నీళ్ళు కూడా ఒక తక్కువగా ఉంటాయని చెప్తున్నా కదా అందుకని నీళ్ళు ఏవైతే తక్కువగా తీసుకుంటాయో వాటిని పెంచుకుంటున్నాను సో మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇంతకుముందు పది రూపాయలకు ప్యాకెట్ కొనుక్కున్నానని విత్తనాలు సో అది చాలా బాగా వచ్చాయండి ఏమంటారు వీటిని చుక్కకూర చుక్కకూర బాగా వచ్చింది సో పాలకూర రాలేదు నాకు అది ఈ ఈ విత్తనాలే కాదు ఏ విత్తనాలు వేసినా సరే ఎందుకో నాకు పాలకూర సరిగ్గా పెరగట్లేదు సో గోంగూర కూడా చాలా బాగా వచ్చింది అది తెంపాలనుకున్నాను కానీ మర్చిపోయినా దాని వెనక సైడ్ ఉంది అంటే మామిడి చెట్ల వైపు వేసాను అనమాట సో అది నెక్స్ట్ ఎప్పుడైనా తెంపినప్పుడు యాడ్ చేసి పెడతాను సో ఇప్పటికైతే చుక్కకూర అయింది చాలా బాగా వచ్చింది చూస్తే చూస్తా ఫ్రెష్ ఫ్రెష్గా ఉందనమాట బయట మనం మందులు వేసినవి గంపలు గంపాలు కొనుక్కునే కంటే మన ఇంట్లో కాసినటువంటి గుప్ పడు ఆ ఆకుకూరతో మనం ఎంతో హెల్దీగా బ్రతుకోవచ్చు అనమాట నేను ఆ రూల్ పాటిస్తాను ఎక్కువగా సో నా ఇంట్లో నేను పండించుకొని మేము తినగలమా అంతా అంటే మా ఫ్యామిలీకి సరిపోయేంత ఆకుకూర మాత్రమే పండిస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే నాకు నీళ్ళు అసలు లేవు ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంటుంది వాటర్ మాకు సో అందుకని కొంచెం క్వాంటిటీలోనే నీళ్ళు తక్కువగా తీసుకునేటువంటి వాటిని వేస్తున్నాను అనమాట సో మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నానండి సో ఎవరికైతే వాటర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈజీగా ఏవి కావాలంటే అవి చూస్ చేసుకొని పెట్టుకోవచ్చను పసుపుకి ఎక్కువగా వాటర్ అవసరం లేదా అలాగే అల్లంకి ఎక్కువగా వాటర్ అవసరం ఉండదు అలాగే నేను ఇక్కడ వేసినటువంటి పువ్వుల జాతి అలాగే మందారము గులాబీ ఇవి కూడా ఎక్కువ వాటర్ అడగవు కాకపోతే వాటికి నీడ ఉండాలి నేను అర్థం చేసుకున్నంత వరకు వాటికి నీడ ఎక్కువగా ఉండాలి సో ఎండ ఎక్కువగా ఉండకూడదు సో అవి కూడా మనం చూసి చేసుకుంటే మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతాం సో ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో అది తీగ అదేమో అలసంద చెట్టు అనమాట ఇంతకుముందు చాలాసార్లు అలసందాలు కోసాను కదా అది ఒక విత్తనం పడి మళ్ళీ కదా అల్లుకొని అదంత కదా పైకి వెళ్ళిపోయింది వాటర్ పైపు ద్వారా ఇవి ఒక విత్తనం వేసామనుకోండి అవి మొలుస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అలసందలు సో అవి కూడా చిన్నగా అయినా సరే చాలా బాగా కాస్తుంది చెట్టు చూస్తున్నారుగా యాక్చువల్గా నేను రోజు ఒకటి తింటూ ఉంటాను అక్కడ నిలబడినప్పుడు ఫ్రెష్ ఫ్రెష్గా సో అందుకని కొంచెం తక్కువనే ఉన్నాయి చాలా వరకు నేను సగం తినే ఉంటాను వాటిలో అందరు అడుగుతున్నారు కదా మీరు ఏం ఎరువు వేస్తారని చెప్తున్నారు కానీ నా కిచెన్ వేస్టేజ్ మాత్రమే నేను ఉపయోగిస్తాను అలాగే మా పొలం నుండి తెచ్చుకున్నటువంటి మేము కూడా ఆ పొలంలో కూడా బయట నుంచి కొన్నదే అది మాకైతే పశువులు లేవు వేరే దగ్గర ఎవరి దగ్గరైనా పశువులు ఉంటే వాళ్ళు దగ్గర కొనుక్కొని ఆ పశువుల ఎరువును పొలానికి ఉపయోగిస్తాం అలాగే పొలానికి తెచ్చినప్పుడు నేను ఒక బస్తా తెచ్చుకొని మా చెట్లకు వేసుకుంటున్నాను అనమాట అంతే అండి అంతకంటే నేను ఏమి ఎక్కువ అసలు ఏమి ఉపయోగించాను పైగా అతిగా ఖర్చు పెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు మీకు అది ఆల్రెడీ చాలా సార్లు చెప్పే ఉంటాను దేనికస కైనా సరే లిమిట్లో ఉంటాను లిమిట్లో ఖర్చు పెడతాను సో ఉన్న వాటిలోనే ఎక్కువగా అంటే కా పండించడానికి చూస్తాను అనమాట అంతేకాని బయట నుంచి ఏమి కొనుక్కున్నాను ఉన్న వాటిని ఉపయోగిస్తాను అనమాట అదే సో మీకు ఈ వీడియో మీకు నచ్చే ఉందని అనుకుంటాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వస్తాను మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ని షేర్ చేయండి సో మీకు ఇంకేమైనా డౌట్లు వస్తే ప్లీజ్ నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే ఇంకా ఏదైనా మీకు డౌట్స్ కానీ అలాగే ఇంకేదైనా మీకు నేను చెప్పేది అర్థం కాకపోయినా సరే ఏదైనా మిస్టేక్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారుగా ఇవ్వండి ఉచ్చుకో మాత్రం చాలా వచ్చింది నెక్స్ట్ చుక్కకూర పప్పు చూపిస్తాను వీలైతే లేదంటే లేదు చూడండి పడివిరపకాయలు అలాగే గులాబీ పువ్వులు గులాబీ పువ్వులు అయితే రోజు ఇండియాగా వస్తుంది ఈ మధ్య చామంతి మాత్రం ఫస్ట్ టైం పూయడం థ్యాంక్ యూ